విశాఖ మినీ భారత్ లో అభివృద్ధి మ్యాటర్స్ ఎలా ఉన్నాయి? గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇచ్చిన హామీలేమిటి, ఎన్ని నెరవేరాయి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఇంతవరకు ఎందుకు న్యాయం జరగలేదు? గంగవరం పోర్టు బాధితుల సంగతేమిటి? ఎన్నికలకు ముందు వాళ్లకు చేసిన బాసలు సముద్రంలో కలిసిపోయాయా? నెరవేర్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? విశాఖ జిల్లాలో సంథింగ్ స్పెషల్ గాజువాక. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ధనిక నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. గవర్నమెంట్ రికార్డుల ప్రకారం తలసరి ఆదాయం 2,64,332 రూపాయలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, బీహెచ్పీవీ, విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి, ఆటోనగర్ వంటివన్నీ ఇక్కడే ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ సెగ్మెంట్ను మినీ భారత్ గా పిలుచుకుంటారు. జీవీఎంసీ జోన్ 5 పరిధిలోని 14 డివిజన్లలో విస్తరించి ఉంది. '09 పునర్విభజన తర్వాత ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,74,115 మంది. కాపులు, యాదవులు, ఎస్సీ, గవర, రెడ్డిక, మత్స్యకారులు ఎక్కువ. ముస్లింల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. కానీ కాపులు, యాదవులు ఎటు మొగ్గితే విజయం అటువైపే. గాజువాకలో పార్టీల ప్రభావంతో పాటు అభ్యర్థుల ప్రొఫైల్, కులం ప్రధాన పాత్ర పోషిస్తాయి. తొలి శాసనసభ్యుడిగా 2009 ప్రజారాజ్యం నుంచి చింతలపూడి వెంకటరామయ్య గెలుపొందారు. అప్పట్లో ఎవ్వరూ ఊహించని విజయం అది. పీఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన చింతలపూడి రాష్ట విభజన తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2009 ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన పల్లా శ్రీనివాస్ కూడా తిరిగి తెలుగుదేశంలో చేరి 2014 ఎమ్మెల్యే అయ్యారు. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత తిప్పల నాగిరెడ్డి ఆ పార్టీ తరపున గాజువాకలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. '14 ఎన్నికల్లో ఇక్కడ రసవత్తరమైన పోరు నడిచింది. టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. టీడీపీ, బీజేపీ పొత్తు, పవన్ కళ్యాణ్ ఎఫెక్టుతో ఉత్తరాది ఓటర్లు, జనసేన అభిమానులంతా పల్లాకు చేకూటారు. దీంతో గెలుపు తేలికైంది. ఎన్నికలప్పుడు పల్లా చాలా హామీలిచ్చారని, వాటిలో సగం కూడా నెరవేరలేదు అన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. ఇందులో అతి ముఖ్యమైంది ఏపీఐఐసీ నిర్వాసిత రైతులకు న్యాయం. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీఐఐసీ ఇక్కడ 2,000 ఎకరాలు సేకరించింది. ఫకీర్ తకియా, జగ్గరాజుపేట, వడ్లపూడి, తుంగ్లాం రైతులు ఇందుకోసం భూములిచ్చారు. వీళ్లందరికీ ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న వాళ్లు లేరు. గడిచిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. ఓటు వచ్చి గత 15-16 సంవత్సరాలు అవుతుంది. అలాగే గతంలోనూ అలాగే ఈఎస్వి కూడా మాకు ఎన్నో చేసింది. అలాగే ఫోర్ట్ అక్కడి నుంచి తీసి ఇచ్చి మళ్ళీ ఫోర్ట్ తీసిన తర్వాత కూడా కొన్ని మందికి ఉపాధి కలిగితే ఉపాధి కలగలేదు. రెండోదంటే విపరీతమైన గాజువాక నియోజకవర్గాన్ని పారిశ్రామిక కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రసాయన పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడే వాయు కాలుష్యం ఒక ఎత్తు అయితే గంగవరం పోర్టు వెదజల్లే దుమ్ము ధూళి ప్రజలకు ఊపిరాడనివ్వడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే జనం నరకం చూస్తున్నారు. ఈ ఏరియాలో కొత్తగా నివాసం ఏర్పరచుకోవడానికి భయపడే పరిస్థితి. దీని నుంచి విముక్తి కల్పిస్తారని ఇచ్చిన హామీ నెరవేరలేదు. వన్ టౌన్ కంటే ఇక్కడ విపరీతమైన ధూళి వస్తుంది. దీనికోసం పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు. నాయకులకు అనేక దినాలుగా చెప్పినా సరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. విపరీతమైన డస్ట్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు మందు తాగుతున్నామంటే మాకు దగ్గు వస్తుంది. పిల్లలకి తాగుతున్నారు, ఆడవాళ్ళు ఏడు తాగుతున్న వాళ్ళకి దగ్గు వచ్చేస్తుంది. దయచేసి ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, నేను గెలిస్తే మీకు శక్తులు ఇప్పిస్తాను, మీ పోలీసుని కంట్రోలింగ్ చేయిస్తాననేసి ఎమ్మెల్యే గారు అన్నారు. సీన్ గారు అతను మాట తెప్పారు. గాజువాక నియోజకవర్గంలో విసిరేసినట్లుండే అందమైన గ్రామం యారాడ. సముద్రాన్ని ఆనుకుని కేరళ తరహా వాతావరణాన్ని తలపించే ఈ ఊళ్ళో ఎవరిని తట్టినా కన్నీటి సుడులే తిరుగుతాయి. ఇక్కడ 100 ఎకరాల భూముల మీద సర్వహక్కులు స్థానికులవే. కానీ అన్రిజిస్టర్డ్ గ్రామంగా రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. దీంతో వాటి మీద లావాదేవీలు జరగవు. అవసరానికి అమ్ముకుని ఆడబిడ్డల పెళ్లిళ్లు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వార్డు పరంగా చూసుకుంటే 45 వార్డు, నియోజకవర్గం పరంగా చూసుకుంటే పెందుడు మన గాజువాక నియోజకవర్గం. మా యారాడు అటుకు చెందట్లేదు, ఇటుకు చెందట్లేదు. ఇక్కడలో రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయింది అనేది అంటే ఇది ముస్లిముల భూములు. గతంలో ఎప్పుడు ముస్లింలు మాకు ఉండేవారు అనేవారు. ముస్లింలు ఉండే ఆధారం అంటూ ఎక్కడేం లేదు. ఆధారం ఒక ఆధారం కూడా యారే. మీరు అంతా ఊరు మొత్తం చూడండి, కుర్రాళ్ళందరినీ ఎవరన్నా కుర్రాళ్ళకి వచ్చాయి. కనీసం ముస్లిం అన్నోడు ఎవరికి ఏదీ లేదు.
ఒకప్పుడు ఇప్పుడు గాజువాకి ఏరియాలో ఎక్కడ ఉన్నా వాళ్ళు ముస్లిం తాలకు ఆధారం ఉంటే వాళ్ళు అనుకున్నారు. అప్పుడెప్పుడో ముస్లింలకు శిస్తులు కట్టివారు, ఎప్పుడు అనేసారు. అవి ఎప్పుడో తరతరాల క్రితం దగ్గర ఏరాడు అంటే దగ్గర 100-150 సంవత్సరాల చరిత్ర ఉంది ఏరాడు. ఈరోజు కొత్తగా వచ్చిన ఏరాడు ఏం కాదు. కానీ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, డబ్బు లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఏదో అమ్ముకుంటే ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నామంటే ఈ పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఈ రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టులో కేసు ఉందని ఏదో ఒక బోర్డు భూమి సమస్య అని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చేందుకు 3.5 దశాబ్దాల క్రితం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు రైతులు. 64 గ్రామాలకు చెందిన సుమారు 26,000 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించారు. నాడు నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సర్కార్ 6 కార్డులు ఇచ్చింది. విడతల వారీగా ఇప్పటికీ 7,543 మందికి అవకాశం రాగా ఇంకా 9,000 మంది ఉపాధి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వయసు దాటిపోతే 6 కార్డున్నా ఉపయోగం లేదు. మా భూముల్లో పెట్టిన స్టీల్ ప్లాంట్ 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది. అంత పెద్ద సంస్థలో ఈ 3.5 దశాబ్దాల్లో మాకు కనీసం బతుకు తెరువు చూపించలేకపోయారా అన్నది స్థానికుల ప్రశ్న. స్టీల్ ప్లాంట్ వస్తుంది, పారిశ్రామిక అభివృద్ధి వస్తుంది, మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, మేము బతుకులో వెలుగు వెలుగు వస్తుంది అని చెప్పేసి మాయ మాటలు చెప్పడంతో మేము ఆ రోజు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడం జరిగింది. అటువంటి భూమి ఇచ్చినటువంటి మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వడం మానేసేసి ఈ రోజు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలే ఈ భూమి వారు సొంతమన్నట్టు, ఈ దేశం వారు సొంతమన్నట్టు, ఈ దేశంలో సంపద అంతా వారు సొంతమన్నట్టు వారు కావలసినటువంటి వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. కానీ ఈ మట్టిని నమ్ముకుని బతికినటువంటి మా మట్టి మనుషులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎటువంటి 6 నంబర్కి ఏమీ లేకుండా 9,676 కార్డు పైచిలుకుగా ఉన్నాయి. ఈ వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం చేయించాలి. లేకపోతే మిగిలిన 6 కార్డులు ప్రతి ఒక్కరికి ఏదైతే భూమి మిగులుందో ఆ భూమిని అన్ని పంచాలి. లేదైతే ఏదైతే డబ్బులు ఒక కార్ కార్డుదారుకి 50 లక్షల రూపాయలు పంచాలని. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ గంగవరం జెట్టి. ఇక్కడి పోర్టుతో వేలాది మంది మత్స్యకారులకు జీవనాధారం కష్టమైంది. వేట కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పైగా సముద్ర ఉత్పత్తుల నిల్వ అమ్మకానికి సరైన ప్రదేశం కూడా లేకుండా పోయింది. దీనికి పరిష్కారంగా జెట్టి నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. ఇక జీవీఎంసీ 59వ వార్డులో ఉన్న తుంగ్లాంగ్ గ్రామానిది వింత సమస్య. బీహెచ్పీవీ కంపెనీ నిర్మాణం కోసం ఇక్కడ 400 ఎకరాల భూమిని సేకరించింది సర్కార్. తుంగ్లాంతో పాటు 4 గ్రామాలకు జాతీయ రహదారిని కలుపుతూ టౌన్షిప్ మధ్యలో నుంచి రహదారి సౌకర్యం కల్పించారు. తర్వాత భద్రతా కారణాలు చెప్పి గేటు మూసేసింది బీహెచ్పీవీ. ఊరు నుంచి 1.5 కిలోమీటర్ వెళితే హైవే ఎక్కేదాకా ఇప్పుడు 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగిపోవాల్సి వస్తోంది. కంపెనీ కోసం భూములిచ్చినా గుర్తింపు లేకుండా మమ్మల్ని ఇంత దారుణంగా శిక్షిస్తారని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. టీడీపీ నాయకులు కూడా వారికి మద్దతుగా పోరాటం చేస్తున్నారు. ఇది ప్రజల ప్రాథమిక హక్కు రహదారి. ఈ రహదారి లేకపోవడం వల్ల ప్రజలు హాస్పిటల్కి వెళ్లాలన్నా, చదువుకు వెళ్లాలన్నా, ఉద్యోగానికి వెళ్లాలన్నా, తెల్లవారులేసి బ్యాంకుకి వెళ్లాలన్నా, పోస్ట్ ఆఫీస్కి వెళ్లాలన్నా, సంతకు వెళ్లాలన్నా కనీసం ఆటో సౌకర్యం కూడా లేని పరిస్థితి. నేషనల్ హైవే నుంచి మా ఊరు వరకు రావచ్చు, మేము మాత్రమే ఇందులో నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ కార్లు కానీ వేసుకుని వెళ్ళే అవకాశం లేదు. ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే బీహెచ్పీ టౌన్షిప్లో ఎవరైనా చనిపోతే మా గ్రామంలో మా శ్మశానంలో దహనపరచడానికి ఆ గేట్ ఓపెన్ చేస్తారు తప్ప మా ప్రజలకు ఉపయోగపడే రకంగా ఈ గేట్ను ఓపెన్ చేయకుండా బీహెచ్పీ యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. ప్రధాన హామీలు నెరవేరకున్నా కొన్ని పనులు మాత్రం పల్లా చేయగలిగారన్న అభిప్రాయం ఉంది. 296 జీవోతో 40 ఏళ్ల నుంచి ఈనాందారులకు స్థానికులకు మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించగలిగారు. 9,000 ఇళ్లు రెగ్యులరైజ్ కావడానికి ఇది ఉపయోగపడింది. హామీ మేరకు గాజువాక రోడ్డు విస్తరణ జరిగింది. కొండవాలు ఇళ్లకు నీటి సరఫరా, గాజువాకలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు ఆయన ఖాతాలో పడ్డాయి. పారిశ్రామిక ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు పరిశీలనలో ఉంది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ ఉపాధి విషయంలో ఇచ్చిన హామీ నెరవేరకున్నా 6 కార్డులను 3వ తరానికి బదిలీ చేయగలిగానని, దీంతో ఆలస్యంగారైనా ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అన్నది ఎమ్మెల్యే మాట. నాకు గాజువాక హౌస్ కమిటీ మీద జీవో తెచ్చినప్పుడు ఒక అలర్ట్ తృప్తి ఉంది. అలాగే 3rd జనరేషన్కి 6 కార్డు ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాను, అదొకటి. అలాగే ఎప్పటి నుంచో నిర్వాసిత గ్రామాల్లో రిజిస్ట్రేషన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్స్ చేయించడం కానీ వీటి పట్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం ల్యాండ్ అలాట్మెంటు, అలాగే వాటి కాలేజ్ నిర్మాణం కోసం ప్లాన్, వాళ్ళు డిఫరెంట్ ప్లాన్ తీసుకొస్తే ప్లాన్ మార్పించి అది అనుకూలంగా వాస్తు ప్రకారంగా చేసిన పట్ల ఈరోజు స్కూలు రెడీగా అయిపోతుంది, కాలేజ్. దాని పట్ల కూడా చాలా హ్యాపీగా అనిపించింది. గంగవరం పోర్టుకు సంబంధించి R&R సంబంధించింది కొంత ఉందండి. అలాగే జట్టి నిర్మాణం కానీ ఆ 92 ఉద్యోగాల మీద కానీ వాటి మీద నా ప్రయత్నం సాగిస్తున్నా కానీ ఎక్కడికక్కడ హర్డల్స్ పడ్డాయి వాటి వల్ల అవుతుంది. కానీ అదే ఒకటి అసంతృప్తిగా ఉంది. కానీ నా పదవీ కాలంలో తప్పనిసరిగా పూర్తి చేస్తున్నాను, నాకు నమ్మకం అయితే ఉందండి. గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టంగానే ఉందండి, చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఎందుకంటే ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి పథకాలపైన కానీ లేకపోతే ఏదైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కారం చూపించగలిగాం కనుక ప్రజలకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందండి.
ఎమ్మెల్యే చేసిన పనుల విషయంలో వైసీపీ వెర్షన్ మరోలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైన పనులన్నింటినీ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పాత పనులు కాకుండా గడిచిన మూడేళ్లలో ఈయన కొత్తగా ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తోంది ప్రతిపక్షం. నా వార్డులో జరిగినంత కూడా గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేసినట్టుగా లెక్కలు చూపించమనండి, కావాలండి. ఛాలెంజ్ చేస్తానండి, అలా నిరూపిస్తే ఛాలెంజ్ చేస్తాను. ప్లాట్ఫారం మీద రమ్మనమేనండి, మేము మాట్లాడడం కాదు, వాళ్ళందరినీ ప్లాట్ఫారంగా అన్ని కమ్యూనిటీలు అన్ని వర్గాలు అన్ని సంస్థల్ని ఓ డయాస్ మేము పెడతాం, వాళ్ళు మాట్లాడతారు. నేను దానికి ఆ ప్లాట్ఫారం కావాలంటే ఏర్పాటు చేస్తాను, రమ్మనమనండి. ఏ అభివృద్ధి జరగలేదండి గాజువాక నియోజకవర్గంలో. నీకు జూనియర్ కాలేజీ తెస్తానన్నారు, తేలేదండి. డిగ్రీ కాలేజీ తెస్తానన్నారు, తేలేదండి. పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తానన్నారు, అతి గతి లేదండి. గంగవరం కాలనీని రీహాబిలిటేట్ చేస్తానని పెద్దమ్మరి ప్రమాణం చేశారండి పల్లా శ్రీను గారు. నేను ఇద్దరం ఒకే డయాస్ మీద ఉంటే మీరేం చేస్తారు మీరేం చేస్తారు అని వాళ్ళందరూ మీరు చెప్పండి, మీరు చేసిన దాన్ని బట్టి మేము ఓట్లు వేస్తామంటే పెద్దమ్మరి ప్రమాణం చేశాడు. ఈ కాలనీని నేను రీహాబిలిటేషన్ మీకు పొల్యూషన్లో ఉన్నారు రీహాబిలిటేషన్ చేస్తానండి. మేమైతే ట్రై చేస్తాం, మా ప్రభుత్వం వస్తాను. చెప్తే క్రెడిబిలిటీ పోద్దని అంటే ఖచ్చితంగా ఇవాళ గంగవరంలోకి ఎమ్మెల్యే గారు వెళ్ళలేని పరిస్థితి. రాజకీయంగా చూస్తే కష్టకాలంలో పార్టీ జెండాలు మోసిన వారిని ఎమ్మెల్యే పూర్తిగా పక్కన పెట్టారంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆయన కోటరీలో చిక్కుకుపోయారని, కుటుంబ పెత్తనం పెరిగిపోయిందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. వ్యక్తిగతంగా మంచి పేరున్న కోటరీ కోలాటం ప్రతిష్టకు మసగబారుస్తోంది. ప్రైవేటు వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు వైసీపీ కన్వీనర్ నాగిరెడ్డి రాజకీయంగా నష్టపోయారన్న సానుభూతి ప్రజల్లో పెరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన అడుగు పెడితే సమీకరణాలు బాగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పల్లా శ్రీనివాస్ కళ్లు తెరిచి హామీల మీద దృష్టి పెట్టకుంటే ఈసారి కష్టమేనన్నది స్థానికుల్లో ఉన్న విశ్లేషణ.